మంత్రిగా పనిచేసి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో మెటల్ డిటెక్టర్స్తో తనిఖీలు చేయడం దారుణమని టీడీపీ నేతలు అంటున్నారు. విమానం వరకు వాహనాన్ని అనుమతించకపోవడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి అద్దం పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. నిన్న గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ నేత మీద ఏదైతే విమానాశ్రయంలో సెక్యూరిటీ వాళ్ళు చెక్ ఉందో దాని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజున విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రవర్తన చేయడం చాలా తప్పని చెప్తున్న పరిస్థితి. సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ ఎందుకు ఇలాగ ప్రవర్తించారంటారు? ఈరోజు రాష్ట్రంలో సీఎం జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అవమానపరుద్దామని చెప్పారు, కానీ అది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని చెప్పేసి ఆలోచించుకోవాలన్నమాట. ఇదేదో అవమానపరచడం అనేది కాదు. ఇక్కడ కావాల్సింది ప్రజలు మాకేమో ఓటు మీకు గెలిపించారు, మమ్మల్ని ఫెయిల్ చేయలే, కాకపోతే మాకని మీకు ఓటు ఎక్కువ వచ్చింది. పరిపాలన చక్కనైన పరిపాలన అందించండి, అభివృద్ధిలో పెట్టండి. ఈ అవమానాలు చేయడం, ఈ కక్ష సాధింపులు మాత్రం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈరోజు జెడ్ ప్లస్ కేటగిరీ ఉండే వ్యక్తిని ఈరోజు భారతదేశంలో కేవలం 17 మందే ఉన్నారు. మన్మోహన్ సింగ్, ముఖేష్ అంబానీ, మోడీ, అమిత్ షా, అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి 17 మందికే ఇచ్చారు ఈ సెక్యూరిటీ. వీళ్ళకేమో 51 మంది సెక్యూరిటీస్ ఇస్తారన్నమాట. దాంట్లో 11 మంది కమాండర్స్ ఉంటారు, కంబాట్ కమాండర్స్, అలాగే నాన్ కంబాట్ వెపన్స్ లేకుండా కూడా వాళ్ళేమో మార్షల్ ఆర్ట్స్ తోటి మనిషిని చంపే అంత శక్తి ఉంటుందన్నమాట. అలాంటి వ్యక్తికి ఈరోజేమో మరి ఏదైతే మెటల్ డిటెక్టర్ పంపిస్తే మరి కమాండర్స్ రాలేని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే అక్కడ జరగరాని చరిత్ర ఏమవుతుంది? ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం చేసిందని భావిస్తున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి చెప్పాలి? ఇది ప్రజలు చెప్పాలి, ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. మరి ఉద్దేశపూర్వకంగా కాకపోతే ఇంకేమండి, ఈరోజు కేవలం ఒక లెటర్ సబ్మిట్ చేయాలి అంతేనే ఎయిర్పోర్ట్ అథారిటీస్కి, సిఎస్ఎఫ్కి డైరెక్ట్గా అప్రాన్ దగ్గర పంపించండి, ఏమైనా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారని చెప్పేసి. ఇది కేవలం డీజీపీకి తెలియదే అండి. ఇది ఏదైనా ఇవన్నీ కూడా వాళ్ళకి కేవలం ఏంటంటే అవమానపరచాలి, రాష్ట్ర ప్రజలని అవమానపరచాలని చెప్పేసి చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఇక్కడ అంటే కావాలనే చంద్రబాబు నాయుడికి భద్రత తగ్గించారని చెప్పుకోవచ్చా? అది ఒక కుట్రతో చేసిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదివరకైతే జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తులకి భారతదేశంలో ఎలాగుందో అటువంటి భద్రత కల్పించాలి. భద్రత కల్పించే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ ఆందోళన చేయడం జరుగుతుంది. పరిస్థితి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతమైన ద్వేషంతోనే ఈ విధంగా చేశారు. ఈ విధంగా జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తికి గన్నవరం విమానాశ్రయంలో ఈ విధంగా చెక్ చేయటము ఒకవేళ జరగవలసిన సంఘటన ఏమైనా జరిగి ఉంటే దీనికి బాధ్యత ఎవరో ఇస్తారు అని చెప్పి విశాఖపట్నంలో గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు అటు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కృష్ణబాబుతో పాటు ఇలాగ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఈరోజు అగ్నిగుణ ప్రదర్శన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడికి జరగకూడదు, ఏమైనా చేస్తే రాష్ట్రం అగ్నిగుణంగా మారుతుంది చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది